నా పేరు ఎంబార్ శంకర్, అల్లిపూర్ గ్రామం, రాయకల్ మండల్, జగిత్యాల జిల్లా. ఇక్కడ అల్లిపూర్ శివార్లో ఒక 6 ఎకరాల మామిడి తోట ఉంది, 5 ఎకరాల బెంగినపల్లి, 1 ఎకరం దశేరి. ఇక మేము ప్రతి సంవత్సరం సమ్మర్ జూన్లో మాత్రం కొమ్మ కత్తిరింపు చేపిస్తున్నాము. ఆయన ఒక ఆయన కరీంనగర్ దగ్గరికి వెళ్ళి వస్తాడు, ఆ కొమ్మ కత్తిరింపు చేస్తాడు. మీద మనకు చెట్టు మధ్యలో కొన్ని మండలు తీయడం వల్ల సూర్యరశ్మి అనేటువంటి చెట్టు మొదట పడుతుంది. తర్వాత ఎరువుల పెండ, గొర్రె ఎరువు కానీ, బర్ల పెండ, ఆవుల పెండ వేస్తాము. తర్వాత ఫర్టిలైజరు, తర్వాత పొటాసు, కొంచెం యూరియా, తర్వాత డిఏపి కానీ 28 28 లేదా 14 అవి ఉన్నాయి, అట్లాంటిది కాంప్లెక్స్ ఎరువులు జూన్ జూలైలో వేస్తాము. తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో 2 సార్లు దున్నిపించి అక్టోబర్ మాసంలో మొత్తం కల్టివేటర్ చేసి కుండీలు చేసి పెడతాం. దాని తర్వాత మనకు ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, గత 3 4 సంవత్సరాల నుంచి నవంబర్ డిసెంబర్లో ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది, కానీ మనకు ఫ్లవర్ అనేటువంటిది యూనిఫామ్గా రాకుండా ఈ 2 3 దఫాలు రావడం వల్ల ఫస్ట్ వచ్చిన ఫ్లవర్ ఏమో పింద సెట్ అవుతుంది, తర్వాత వచ్చేదానికి మనకు తేనె మంచు, ఈ ట్రిప్స్ అనేటువంటి బాగా అటాక్ కావడం వల్ల ఈ పూతల టైంలో ఏమవుతుందంటే, చాలామంది ఏమో పూత మీద స్ప్రేలు చేయొద్దంటారు, కానీ మనకి ఇక్కడ తోటలకు చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రిప్స్, తేనె మంచు, ట్రిప్స్ ముఖ్యంగా తేనె మంచు అంటే మనకు ఆటోమేటిక్గా దాని బంక, జిగురు కారడం అనేటువంటిది ఏర్పడుతుంది, దానికి మనం కొట్టడం వల్ల కొంత కంట్రోల్కి వస్తుంది. ఈసారి కానీ అంతకుముందు గత 3 4 సంవత్సరాల నుంచి ట్రిప్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయంటే, ఈ పూతలో ఉన్నటువంటి రసాన్ని పిలిచి మనకు పింద సెట్టింగ్ కాకుండా అవి బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ టైంలో మరి నేను గత 3 ఇయర్స్ నుంచి అయితే దాదాపు 7 నుంచి 8 9 స్ప్రేలు చేసుడు అవుతుంది. పోయిన సంవత్సరము 8 9 9 స్ప్రేలు చేసిన నేను, అప్పుడు కొంచెం మంగు మరక బాగా అటాక్ చేసింది లాస్ట్ ఇయర్. కానీ క్రాప్ వెళ్ళింది అప్పుడు, 5 ఎకరాల బెంగినపల్లి తోటలో 37 టన్ల బెంగినపల్లి కాయ వెళ్ళింది. కానీ మనకు కొంచెం ఈ పోయిన సంవత్సరము వాతావరణం బాగాలేక ఈ గాలి దుమారం వల్ల 5 టన్లు రాలిపోయి కొంచెం మంగు మరక ఎక్కువ ఉండడం వల్ల కొంచెం రేటు తక్కువ వచ్చింది పోయిన సంవత్సరం. అంతకుముందు అయితే బాగా నచ్చింది. ఈ సంవత్సరము కూడా ఇప్పటికీ దాదాపు 8 సార్లు నేను స్ప్రే చేసిన, ఎందుకంటే ప్రతి 10 డేస్కి ఒకసారి ఆ ప్రాబ్లం బట్టి అయితే తేనె మంచు లేదంటే ట్రిప్స్ లేదంటే పురుగు, ఒక్కోసారి మనకు ఈ పురుగు కూడా అటాక్ చేస్తుంది. పురుగు అనేటువంటి గూడు కట్టి పూతను అట్లా వేయడం వల్ల దానికి ఒకసారి ఇట్లా ఫిబ్రవరి మాసంలో 3 స్ప్రేలు అయినాయి, మార్చిలో 1, జనవరిలో 2, ఇట్లా నవంబర్లో 1, డిసెంబర్లో 1. మరి స్ప్రే చేయడం వల్ల అయితే కొంతవరకు క్రాప్ మా దాంట్లో ఒక ఫస్ట్ వచ్చిన పూతనేమో కొంచెం ఇప్పుడు పెద్ద సైజ్ అయింది, మిడిల్ది ఏమో మళ్ళీ మధ్య రకం ఉంది. తర్వాత ఈ ట్రిప్స్ గురించి 2 సార్లు స్ప్రే చేయడం వల్ల కొంచెం చిన్న సైజు కూడా కొంత ఆగింది. మరి నాకు తెలిసినంతవరకు అయితే మనము కొంచెం రైతులు కూడా అందరూ ఈ మనం ఇన్ని సంవత్సరాలు తోటలు పెంచి ఈ స్ప్రేలని ఎక్కువ స్ప్రేలు చేస్తే మనకి ఏమొస్తుంది అనేటువంటిది ఖర్చుకు వెనకాడకుండా కొంచెం మంచి స్ప్రేలు చేసుకుంటే దిగుబడి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది, నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా. కాబట్టి రైతులందరూ కొంచెం మేనేజ్మెంటు అనేటువంటిది ఈ పురుగు మందులతో పాటు, ఇక నేను ఇంకొకటి ఏం చేస్తామంటే, అగ్నే జగిత్యాలు భరత్ మన తోటలకు 2 3 సార్లు విజిట్కి వస్తాడు. ఫస్ట్ పూత మీద మెరీన్ ఒకసారి వాడినాము, తర్వాత కాంబికాలు, తర్వాత ఇట్లా న్యూట్రియంట్ మన 13045 ఇట్లా అన్నీ మనం 3 4 సార్లు పురుగు మందులు వీటితో పాటు వీటి కూడా కలిపి కొట్టడం వల్ల చెట్లు అయితే మరి మంచిగా ఆకులు కానీ చెట్లు మంచి బలంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం చెట్లు ఏదో క్రాప్ కాసిన తర్వాత వీక్ కాకుండా ఇప్పుడు కూడా తోట చెట్లలో అయితే మంచి బలంగా ఉంటున్నాయి. అంటే మనం వాటికి సరిపడా న్యూట్రియంట్ అందియడం కూడా బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు కూడా క్రాప్ పర్వాలేదు, మరీ ఎక్కువ అని కాదు మరి తక్కువ అని కాదు, మీడియం ఆవరేజ్ అయితే క్రాప్ ఉంది ఈ సంవత్సరం కూడా. ఇక మనకు దేవుదాలు అయితే ఈ స్ప్రేలకు రైతులకు నేను ముఖ్యంగా నాకు ఉన్నటువంటి ఈ 3 4 సంవత్సరాల అనుభవం నుంచి అయితే స్ప్రేలు ప్రాబ్లం ఉన్నప్పుడైతే స్ప్రే చేయండి, ఎందుకంటే స్ప్రే చేస్తే ఏదైతే ఇప్పుడు చూడండి లాస్ట్ మొన్నటి 1 2 మంత్స్లో మస్తు జనవరిలో పూతలు వచ్చినాయి మనకు అందరు రైతులకు. కానీ ఎక్కువ పూతలు ఏమైనాయి అన్నీ అవి అంతా కూడా మనకు పూత డ్యామేజ్ అయిపోయి పింద సెట్ కాలేదు. సెట్ అయిన ఎవరికైందంటే ఎవరైతే ఆ జనవరి ఫిబ్రవరిలో 3 4 స్ప్రేలు చేశారో వాళ్ళకు కొంత సెట్టింగ్ జరిగింది. కాబట్టి మీరు రైతులు మనము ఇన్ని సంవత్సరాలు తోటలు పెంచి ఈ కొంచెం మందులు స్ప్రే చేయడానికి భయపడకంటే దానికి డిసీజ్ ఏది ఉంది దానికి ఏది అవసరమో అదిని కనుక మనం స్ప్రే చేయడం వల్ల 10 డేస్కి ఒకసారి అట్లా చేస్తే క్రాప్ సెట్ అవుతుంది. కాబట్టి రైతులందరూ ఇది నాకు ఉన్నటువంటి అనుభవం చెప్తున్నా. కాబట్టి కొంచెం అందరు పంట తీసుకొని బాగుపడితే అందరు లాభపడతారు అనేటువంటిది. కాబట్టి ఈ స్ప్రేలు అయితే ఇప్పటికి ఎన్ని స్ప్రేలు అయినాయి, ఇంకొకటి ఇప్పుడు కొంచెం తేనె మంచి అది కనిపిస్తుంది, ఇంకొక స్ప్రే చేయాలనుకుంటున్నాం పురుక్కును తేనె మంచుకు. ఇది మా తోటలో జరుగుతున్నటువంటి పరిస్థితి. భరత్ కూడా మంచి గైడెన్స్ ఇస్తుండు, కాబట్టి నేను కూడా భరత్ యొక్క సలహాలు తీసుకొని ఈ స్ప్రేలు ఇవన్నీ చేస్తున్న మేనేజ్మెంట్ అంతా. కాబట్టి రైతులు కూడా ఇది
ప్రతి సంవత్సరం కూడా మనము ఈ మందు స్ప్రేలు అనేటువంటిది, ఇప్పుడు నేను ఎన్ని స్ప్రేలు చేస్తే దాదాపు 6 ఎకరాల తోటకు 1,60,000 దాకా అయినాయి, మ్యాక్సిమం 2 లక్షల దాకా అవుతున్నాయి 8-9 స్ప్రేలకు. కానీ మనకి క్రాప్ వచ్చి రేట్ వస్తే ఇప్పుడు అసలే 1 లక్ష రూపాయలు స్ప్రే చేసి ఇంకా 1 లక్ష రూపాయలు ఎందుకు పెట్టాలనుకుంటే ఇంత కూడా క్రాప్ వచ్చే అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి స్ప్రే చేయడం అనేటువంటిది ప్రాపర్గా చేస్తే మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉందనేటువంటిది నా అభిప్రాయం.